యాక్చువల్లీ డిపిఎం సార్ అండి మల్లేశం గారు వారి పేరు. ఇదిగోండి మన కార్యక్రమానికి వచ్చారు, వచ్చి వారి అమూల్యమైన అభిప్రాయాలు అండ్ మనము ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ ట్రైనింగ్ ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనేది వారి మాటల్లోనే తెలుసుకున్నాము సార్. సభకు నమస్కారం. సభావేదిక పైన ఆశలున్నటువంటి గౌరవనీయ పెద్దలు అడిషనల్ డిఆర్డిఓ డిఆర్డి సంగారెడ్డి గారికి, అలాగే నబార్డ్ నుంచి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన సుశీల్ తిమతి గారు మరియు కృష్ణ చైతన్య గారు, అట్లాగే ఎన్జిఓ నుంచి వచ్చిన డాక్టర్స్ గారికి, అట్లాగే మా సెఫ్ సిబ్బందికి, ఏపీ గారి సీసీలకి, అలాగే సభకు ముందు కూర్చొని రెండు కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూసినటువంటి మన ట్రైనర్స్కి, అట్లాగే ఈ ట్రైనర్స్ ఇచ్చే శిక్షణ ఇచ్చే శిక్షకులు టీఓటీకి అందరికీ పేరు పేరు నమస్తాంజలు. చాలా సంతోషం అండి. ఈరోజు మరి మనము రెండు జిల్లాల మధ్య ఉన్నాం. ఇక్కడ ముందు పోతే మనకి మెదక్ జిల్లా ఉంటుంది, దాటితే ఇక్కడ సంగారెడ్డి జిల్లా. రెండు జిల్లాల పరివాహక ప్రాంతాల్లో కూడలి వద్ద మనము మంచి శిక్షణ క్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ కేట్ అంతా ఈ గోస్ట్ నాబార్డ్ వాళ్ళకి, నాబార్డ్ వాళ్ళ సహకారంతో మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా సంతోషము. సో గతంలో ఈ చేయడం చాలా కార్యక్రమం చేస్తాం మేము ఇక్కడ డిఆర్డీ నుంచి. ఇక్కడ ఏంటంటే సార్ ఒక మంచి మాట చెప్పాడు సుల్తిమంది సార్, నాబార్డ్ సార్ ఏమన్నంటే ఈ శిక్షణ మిగతా శిక్షణ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంకులకి చూస్తాను, ఈరోజు నేను ఆఫీస్ దగ్గర మా సార్ చూస్తాడు, వీళ్ళంతా పని చేయించుకోవచ్చు, కానీ మీ పని అట్లా కాదు, ఖచ్చితంగా మీరు అక్కడ ఉండాలి. అంటే ఈ శిక్షణ పొందేటప్పుడు ఓపిక తీరిక ఖచ్చితంగా ఉండాలి. ఓపిక తీరిక ఉంటే కోరిక ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కోరిక మీన్ గోల్స్ అనమాట. మీరు శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత మీ జాబ్ అనేది కోరిక. సో కాబట్టి చాలా కాన్సన్ట్రేట్గా నిశ్చితతో మనసు కేంద్రీకరించి పనిచేయవలసి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో గతంలో మనకి డిఆర్డీ నుంచి ఈజీఎం ద్వారా ఇక్కడ ఈ నర్సరీకి ఇచ్చాం మేము గత 5-10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు. సో చాలామంది మన పేదవాళ్ళు కమ్యూనిటీ మన స్వయం సహాయక సంఘాలలో పిల్లలు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ శిక్షణ పూర్తయినాక వాళ్ళ యశోద అపోలో హాస్పిటల్లో జాబ్ ఇచ్చారండి. యశోదలో అపోలో జాబ్ ఇచ్చాక ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే అక్కడ ఎక్కువ జీతం ఇస్తారు మీకు తెలుసు, యశోద కానీ అపోలో కానీ. నేను ఒక అమ్మాయితో మాట్లాడితే ఏమంటే సార్ నాకు ఇక్కడ జీతం బాగానే ఇస్తారు, అన్ని బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, కానీ ఇక్కడ ఉద్యోగం చేస్తారన్నారు. ఎందుకమ్మా అలా అంటారంటే సార్ నేను పేదరాలి కదా, మా పేదల కోసం మీరు ఎంతో పైసలు వెచ్చించి శిక్షణ ఇచ్చారు కదా, కాబట్టి నాకు డబ్బు ముఖ్యం కాదు, నేను ఎక్కడైతే వచ్చాను అక్కడ పోయి సేవ చేస్తానని చెప్పారు. అంటే ఆమె ఎంత జన్యుగా చెప్పారండి, నేను గ్రామం నుంచి వచ్చాను కాబట్టి గ్రామంలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ సేవ చేసే వాళ్ళు లేరు, అందరూ పట్టణాలు ఉద్యోగాలు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, ఎంబీబీఎస్ బీటెక్ చదువుకున్న వాళ్ళంతా విదేశాలు పోవడం, పెద్ద పెద్ద హాస్పిటల్ విలేజ్ అంటే చాలామంది జంపుతారు. సో అట్లా చాలామంది పిల్లలు నేర్చుకొని మన గ్రామాల నుంచి ఇంకా సేవ చేస్తున్నారు. కాబట్టి మనకు మంచి అవకాశం ఇది, ఈ దేవుడిచ్చిన వరం. ప్రతి వ్యక్తికి మనసు రెండు ఉంటాయి, ఒకటి ఆత్మ జీవాత్మ. జీవాత్మ ఏమంటుందంటే ఈరోజు నేను ఫంక్షన్ పోవాలి ఫంక్షన్ వాళ్ళు అంటారు, ఆత్మ ఏం చెప్తాను ఫంక్షన్ పోకు అక్కడ ట్రైనింగ్కి వెళ్ళని చెప్తాను, ఎందుకంటే సేవ సంబంధించింది కాబట్టి. సో మీరంతా ఆత్మ లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చారు కాబట్టి అంతా అదృష్టవంతులు. సో మంచి అవకాశము ఇది వినియోగించుకొని మనమంతా సేవ చేద్దాము, సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందామని మరి సమయం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అమూల్యమైన అభిప్రాయాలు అండ్ మా ప్రజలు, మా బేగంపేట విలేజ్ గ్రామస్తులు, మరియు బేగంపేట మాత్రమే కాదండి చుట్టుపక్కల నుంచి కూడా వచ్చారు. సో వారు ఇంకా చెప్పాలంటే, కరెక్ట్ గా చెప్పాలంటే నడుచుకుంటూ వచ్చారండి వాళ్ళు పక్క విలేజ్ నుంచి. రియల్లీ అండి అమ్మ, ఒకటే ఏంటంటే రిక్వెస్ట్ పెద్దలు సార్లు ఇట్లాంటి వారు దొరకటం అనేది మన అదృష్టం అండి. కమిట్మెంట్ తో మంచి మనస్సు సేవాభావంతో వర్క్ చేస్తున్నారు వారు. సో దయచేసి సద్వినియోగం చేసుకుందాము, సద్వినియోగపరచుకుందాము, జీవితంలో ఇలాంటి వారిని చూసి ఇన్స్పైర్ అవుదాము. అండ్ వీరిలాగా రేపొద్దున నెక్స్ట్ ఇంకో బ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి వీళ్ళ ప్లేస్ లో మనం కూర్చుందాము.